ललिता टाक्स स्वागत रोज़ पोद्दु पोद्दुने फ्रेंड वाल अम्माई दग्गर नुंडि फोन वच्चिंदि नेनु फोन तीयगाने पेद्दम्मा अनि ऐड्चिंदि एंटम्मा एमैंदि अनि अडिगानु मा आयनकि क्यान्सर वच्चिंदि नोट्लो अंता पुंड्लु नोटि द्वारा आहारं तीसुकुने परिस्थिति लेदु ముక్కులు ట్యూబ్ వేసి ఆ ట్యూబ్ ద్వారా పాలు జ్యూస్ ఇస్తున్నారు అని మళ్ళీ ఇచ్చింది. హైదరాబాద్లో ఉన్న బసవతారకం ఆసుపత్రికి తీసుకొచ్చామని టెస్టులు చేసి క్యాన్సర్ అని చెప్పారు. నోరు కదిలించడం లేదు, కంటి చూపు తప్ప మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు అని మళ్ళీ బోరున ఏడ్చింది. పక్కపొడి మానేయమని 100 సార్లు చెప్పాను, వినకుండా ఇంత దాకా తెచ్చుకున్నాడు అని చెప్పలేనంతగా సూకించింది. నాకేమో చాకరీ చేయటం తప్ప చదువు సంధ్య లేకపోయా, పెళ్లికి ఎదిగిన 2 పిల్లలు, తనకి ఏదైనా జరగరానిది జరిగితే తలుచుకుంటేనే భయమేస్తుంది పెద్దమ్మ అని గుండెలు కదిలిపోయేలా ఏడ్చింది. చూడమ్మా, బాధలనేవి మనిషికి కాక మానుకొస్తాయా, మీ ఆయనకి ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేసి ఆ రోజే వీడియో చేద్దాం అనుకున్నాను. కానీ వీలు పడలేదు. ఒక విషయం అండి, మీ తల్లిగా మీ సోదరిగా చెప్తున్నా, మందు సిగరెట్ పాన్ గుట్కాలు అలవాటు ఉన్నవారు మానేయండి. వ్యసనాలకు బానిసలేనిండు జీవితాలను బలి చేసుకోవద్దు. 10 వయసులో మందుకు చేరువై కుటుంబానికి దూరమై ప్రాణాలు కోల్పోయిన కొన్ని జీవితాలని నేను చూశాను. ఈ రోజునాడు భార్య పిల్లలు బిక్కు బిక్కుమంటూ దిక్కులేని పక్షుల్లా జీవితాన్ని భారంగా గడుపుతున్నారు. నేను జీవితాలను భారంగా గడపటం నేను నా కళ్ళారా చూశాను. కాలికి వచ్చిన నీటి బుడగ పెద్ద గాయమైంది, దానికి తోడు షుగర్ వచ్చింది. మందు వల్ల మరణాన్ని కొని తెచ్చుకున్నా. ఒక అతను తన వీడియో కూడా నేను తీయించాను, కానీ అది అప్లోడ్ చేస్తే వాళ్ళ భార్య పిల్లలు బాధపడతారనేది దాన్ని నేను మీకు చూపించడం లేదు. అతనికి షుగర్ ఉంది, దానివల్ల కాలికి చిన్న బుడగల నీటి బుడగలా వచ్చింది. అతనికి తాగుడు వల్ల లివర్ కూడా పూర్తిగా చెడిపోయింది. ఏదైనా కొంచెం ఫుడ్ తీసుకుంటే వెంటనే బట్టలోనే మోషన్స్. అవసాన దశలో నన్ను బతికించమని ఏడ్చేవాడు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏముంది? జీవచ్ఛవంలా మనసాన పడి నరకాన్ని అనుభవించి చనిపోయాడు. ఈ ప్రపంచంలో నీకు నీ కుటుంబం కన్నా ఎక్కువేం లేదు. మీరు బయట నుండి ఇంటికి రావడం కాస్త ఆలస్యమైతే 1000 కళ్ళతో ఎదురు చూసే మీ భార్య, నాన్న ఇంకా రాలేదేంటమ్మా అని అడిగే మీ పిల్లలు, ఇలాంటి కుటుంబాన్ని ప్రేమల్ని వదులుకుని చావుకు చేరువ కాకండి. నా మాటలు ఎవరికైనా కోపాన్ని కలిగించి ఉంటే నన్ను క్షమించండి, కానీ నా ఈ వీడియో చూసి వ్యసనాలకు బానిసలైన వారిలో ఏ ఒక్కరైనా మారితే నా ఈ వీడియోకి ఫలితం దక్కినట్టే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.